హలో బిజీ పీపుల్, సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు, ఆర్డీఓ శ్రీనివాసరావు వెల్లడి. అక్టోబర్ 2 గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకు కృషి. పట్టణంలో ముమ్మరంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, చైర్మన్ పెండాల వెల్లడి. డిసెంబర్లోగా ఎస్సీ కాలనీలో పూర్తి స్థాయి అభివృద్ధి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8 12.5 లక్షల మంజూరు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ వెల్లడి. ఇప్పటికీ 3.10 కోట్ల పైగా ఆర్థిక సహాయం అందవేత. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మండల గ్రామస్థాయి అధికారులను ఆదేశించినట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు ఆర్డీఓ చెప్పారు. 2000 లోపు జనాభా ఉన్న గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేయటం, మురుకాలు లేకపోతే ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయించడం వంటివి అక్టోబర్ 2 పూర్తి చేయనున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు ప్రతి మండలం ఎంఆర్ఓలకు, ఇతర శాఖల అధికారులకి, గ్రామాధికారులకు తెలియజేయటం జరిగిందని ఆయన అన్నారు. రోడ్లపైకి మురుగునీరు రాకుండా సైడ్ కాలువ లేని ప్రాంతాలలో ఇంకుడు గుంటలు నిర్మించుకునేలా 4000 రూపాయలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని ఆర్డీఓ చెప్పారు. అలాగే వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కంపోస్ట్ యార్డును ఏర్పాటు చేసుకోవటం, అలాగే గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు 2 లక్షల సబ్సిడీతో ఇళ్ల మంజూరు వంటివి చూడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అక్టోబర్ 1 కొత్తగా ఇళ్ల మంజూరు చేయటం జరుగుతుందని ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక 3 అంశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుగా ఎంపీడీఓస్, అదేవిధంగా తహసీల్దార్స్, ల్యాండ్కు సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉన్నట్లయితే ఆర్డీఓస్ ప్లస్ డిఆర్ఓ గారు అందరిని కూడా లైన్లోకి తీసుకోవడం జరిగింది. మనకు 2000 జనాభా లోపు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎక్కడైతే సిమెంట్ రోడ్డుతో పాటు మనకు మురుగు నీటిపారుదలకు సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ లేదో, వాటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు ఈ సోక్ పిట్ అంటే ఇంకుడు కుంట అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయటం ద్వారా ఏ నీరు కూడా రోడ్లమిటి పారకుండా, అంటే వర్షపు నీరు తప్పక మిగిలినటువంటి మురుగునీరు ఏది కూడా రోడ్లమిటి పారకుండా మన గ్రామీణ పారిశుద్ధ్యాన్ని మెరుగు చేయడానికి ఉపయోగించడానికి సంబంధించి అవి ఖచ్చితంగా చేయాలని, వాటిల్లో మరి రేపు అక్టోబర్ 2 నాటికి ఇవి ఖచ్చితంగా ఈ యొక్క నిర్మాణం పూర్తి చేసి ఉండే, దీనికి ప్రత్యేకించి 2x3 డైమెన్షన్స్ తోటి 4000 రూపాయల వరకు మనకు ఈ ప్రభుత్వ సహాయం వస్తుంది. మనకి వ్యక్తిగత మరుగుదొడ్లు ఎట్లయితే కట్టుకొని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి ODF ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నటువంటి జిల్లాగా ఉందో, దాని కొనసాగింపుగా మనం ODF ప్లస్ అని చెప్పేసి ఒక పక్క ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఊరి చివర ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ అని చెప్పి దానికి ఒక 15-20 సెంట్ల వరకు ప్రభుత్వ భూమిని ఇచ్చినట్లయితే దాంట్లో ఒక షెడ్ ఏర్పాటు చేసి ఆ షెడ్లో కొన్ని కంపార్ట్మెంట్లు ఉంటాయి, వాటిల్లో ఈ యొక్క తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటి అన్నింటినీ కూడా సేకరించినటువంటి వాటిని మరలా సెగ్రిగేట్ చేయడం ద్వారా ఆ కంపార్ట్మెంట్లు వేసి అవి మళ్ళా రీయూజ్ చేయడానికి మరలా ఉపయోగించడానికి కూడా ఏర్పాటు చేయమన్నారు. వాటిల్లో ప్రతి తహసీల్దారు కూడా ఆయా పంచాయతీల పరిధిలో కొన్ని ప్రభుత్వ భూముల్ని మరి వాళ్ళకి స్వాధీనం చేసి ఎక్కడా కూడా ఇష్యూస్ లేనట్టు చెప్పారు. కానీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఈ యొక్క షెడ్యూల్ నిర్మాణంలో అక్కడ ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ భూమి వాళ్ళకి ఈ షెడ్ నిర్మాణానికి 50x40 డైమెన్షన్స్ తోటి తయారు చేయాలి. కొన్ని ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మనకు రేపల్లా ఇలాంటి వాటిల్లో మనకు ఈ స్థలాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండి ఆ ఇబ్బందులు కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఒక 2 రోజుల వ్యవధిలో వాటికి మరలా ప్రత్యామ్నాయ స్థలాలు కూడా చూడవలసిందిగా. తెన్నాలి పట్టణంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు అన్నారు.
డిసెంబర్ నెల చివరి నాటికి ఎస్సీ సప్లాన్ కింద వచ్చిన నిధులతో పూర్తి స్థాయి అభివృద్ధిని చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. తెనాలి పట్టణంలో జనరల్ ఫండ్ ఎస్సీ సప్లాన్ కింద వచ్చిన నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు అన్నారు. గతంలో 5 కోట్లు ఇచ్చామని ఇప్పుడు మరో 10 కోట్లు ఆన్లైన్లో పెట్టినట్లు తెలిపారు. ఇంతే కాకుండా 11 కోట్ల రూపాయలు ఈ నెలాఖరుకు ఎస్సీ సప్లాన్ కింద పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లు త్వరితగతిన రోడ్లు, డ్రైన్లు నాణ్యతతో నిర్మించాలని చైర్మన్ చెప్పారు. ఎస్సీ సప్లాన్ కింద ఇచ్చిన నిధులతో డిసెంబర్లోగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు తెలిపారు. పట్టణంలో వర్కులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి గతంలో 1-5 కోట్ల రూపాయలు వర్కులు ఇచ్చాం. ఇప్పుడు 10 కోట్ల రూపాయలు మరి ఆన్లైన్లో పెట్టాం. వచ్చే నెల 5వ తారీఖున ఆన్లైన్లో అందరూ కాంట్రాక్టర్లు మరి వారు వేసుకోవచ్చు. మరి అది కూడా కాకుండా ఇంకొక 11 కోట్ల రూపాయలు ఈ నెలాఖరికి కూడా వస్తున్నాయి. అన్నీ ఎస్సీ సప్లాన్ కింద నిధులన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వెంటనే పనులు చేసుకుంటే వెంటనే వారికి అమౌంట్ కూడా వచ్చే మార్గం ఉంది. కాబట్టి అందరు కూడా కాంట్రాక్టర్ నాణ్యమైనటువంటి వర్క్ చేస్తూ మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా లేట్ లేకుండా, ఎందుకంటే ఈ వర్కులన్నీ కూడా డిసెంబర్ లోపల పూర్తి చేయాల్సిందిగా ఉంది ప్రభుత్వం ఆర్డర్. అందువల్ల వర్కులు ఎక్కడ ఆపడానికి లేదు, వెంటనే పూర్తి చేసుకోవాలా. నాణ్యంగా మరి రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ కూడా నాణ్యంగా చేయవలసిందిగా కాంట్రాక్టర్ను కూడా కోరుతున్నాం. మరి ఎస్సీ సప్లాన్లో నిధులు కూడా మీకు దాదాపు ఇప్పటికీ 21 కోట్లు అంటే 25 కోట్లు దాదాపు వస్తే 21 కోట్లు ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాము. అవన్నీ కూడా వెంటనే అమల్లోకి వస్తున్నాయి కాబట్టి అందరు కూడా గ్రహించవచ్చు. అనారోగ్యానికి గురైన 8 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 12,62,000 రూపాయల సహాయాన్ని అందించారు. టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు వీటిని అందజేశారు. తెనాలి నియోజకవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 12,62,000 రూపాయల సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు మాట్లాడుతూ శాసనసభ్యులు ఆలపాటి రాజన్ ప్రసాద్ నియోజకవర్గంలోని అనేక మందికి సీఎం సహాయ నిధి నుండి అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ నుండి సహాయాన్ని అందించడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 361 మందికి 3,10,27,000 రూపాయల మేర సహాయాన్ని అందించినట్లు హరిప్రసాదరావు తెలిపారు. ఆర్థిక సహాయం పొందే అర్హత లేకున్నా పేదవారి కోసం ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఆర్థిక సహాయాన్ని అందించారని మంగమూరి హరిప్రసాదరావు పేర్కొన్నారు. మరి మన గౌరవనీయులు ఆలపాటి రాజన్ ప్రసాద్ గారు శ్రద్ధ తీసుకొని పేద ప్రజలకి వైద్యం చేపించాలనే ఒక కాంక్షతో వాళ్ళకి శాంక్షన్ చేయించి సీఎం గారు రికమెండ్ చేసి శాంక్షన్ చేయించి ఇవాళ 3,10,27,118 రూపాయలు ఇవాళ ఎవరైతే తెనాలి నియోజకవర్గంలో ఆరోగ్యం దెబ్బతిని ఉన్నారో వాళ్ళందరికీ సహాయం అందించడంలో మన గొప్పగా మనందరం ఆనందించాల్సిన విషయం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిందన్నది. ఇది తెలుగుదేశం పార్టీ, పేదల పార్టీ, సంక్షేమ పథకాలు నిత్యం అమల్లో జరిగేటట్టు కృషి చేస్తున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మన ఈ వీళ్ళు చదువుతున్నారు పేషెంట్లు మాకు దేవుడయ్యా. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా పోయినా కూడా ఈ స్కీమ్లో వర్తించదు, మా దగ్గర లేదన్నా కూడా ఇవాళ అదే హాస్పిటల్ వైద్యం చేపిస్తున్నాడు మాకు దేవుడు ఆలపాటి రాజన్ ప్రసాద్ గారు అని చెప్పి ఇవాళ వాళ్ళు చదవడం జరుగుతుంటే మాకు మా పార్టీ కార్యకర్తలు ఆనందంతో ఉన్నాం. పేదలకు ఎంత దగ్గరలో ఉన్నాము, పేదలు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నాడు అనేది కార్యకర్తలకు అందరికీ తెలుసు, పేద ప్రజలందరికీ తెలుసు. ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ తెలంగాణ నియోజకవర్గంలో ఈ చికిత్స చేపించకుండా 3,10,27,118 రూపాయలు తదనంతరం 8 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పెండాల వెంకట్రావు, మాదల కోటేశ్వరరావు, దాసరి జగన్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి ఎన్టీఆర్ గృహ సముదాయంకు రోడ్డు, మంచినీరు సౌకర్యం, కరెంటు సదుపాయం కల్పించాలని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు నిర్వాహకులను ఆదేశించారు. ఎన్టీఆర్ గృహ సముదాయపు పనులను ఆయన పరిశీలించారు. అక్టోబర్ 2వ తేదీన సామూహిక నూతన గృహప్రవేశాలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు కౌన్సిలర్లు ఎన్టీఆర్ గృహ సముదాయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నూతన గృహప్రవేశాలు జరిగే నాటికి రోడ్డు, అలాగే మంచినీటి వసతి, కరెంటు సరఫరా ఉండాలని చైర్మన్ పెండాల వెంకట్రావు నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట్రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహ సముదాయంలో గృహ వసతిని పొందిన 672 కుటుంబాలు నూతనంగా గృహప్రవేశాలు చేయనున్నాయని చైర్మన్ తెలిపారు. ఇందుకోసం అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. మరి రేపు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ జయంతి రోజున మనం గృహప్రవేశాలు జరుపుకోవాలనే ఒక నిర్ణయం జరిగింది. మరి ఆ రోజు దాదాపు 300 SFT ఉన్న 80 ఇండ్లు,
అట్లాగే 365 544 అట్లాగే మరి 430 48 ఇట్లాగా 672 ఇళ్ళు ఆ రోజున గృహప్రవేశాలు జరుగుతాయి. మరి ఆ టైం అవన్నీ కూడా ఒక 2 రోజుల ముందు తెలియపరుస్తాం. ఆ రోజుకు మరి మీకు మీ ఏ బ్లాక్ వచ్చింది, మీ నెంబర్ ఏది వచ్చింది ఆఫీస్కి వచ్చి తెలుసుకొని మీరు ఆ కార్యక్రమాల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ముందు ఇప్పుడు రావడం ఎందుకంటే ఇక్కడంతా వచ్చినప్పుడు అన్ని రోడ్లు అవన్నీ బాగుండాలి కాబట్టి అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయమని చెప్పేసి మరి వారికి చెప్పడం జరుగుతుంది. కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటికల నెరవేర్చేది ఒక తెలుగుదేశం పార్టీనేని చెప్పారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. పేదవారికి ఇల్లు ఇవ్వాలనే కలనే సేకరిస్తుంది. నిజంగా మనం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేయాలి. ఆర్థిక పరిస్థితి బాగోని పరిస్థితుల్లో కూడా మరి పేదవారికి ఇల్లు ఇవ్వాలనే కలని నెరవేర్చడం చాలా గొప్ప విషయం. మరి ఇప్పుడు 672 ఇళ్ళు మరి అక్టోబర్ 2 గృహప్రవేశాలకి ఇవ్వడం జరుగుతుంది. పరిమిడోకలో ఉన్నటువంటి దీనిలో ఇప్పుడే షాబర్జువార్ కంపెనీ వారిని మరి చూసి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు, అలాగే వీళ్ళకి కావాల్సిన వాటర్, వీళ్ళకి కావాల్సిన కరెంటు సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా పరిశీలించాలని చైర్మన్ గారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 2 రోజుల పాటు శ్రీ స్వామివార్లకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 20వ తేదీ నుండి 2 రోజుల పాటు స్వామివార్లకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అయితే 21వ తేదీన శ్రీ స్వామివారికి నిర్వహించే శాంతి కళ్యాణం నిలిపివేసినట్లు ఈవో చెప్పారు. 20వ తేదీన శ్రీ విక్రస మహర్షికి, మూలవర్లకు కర్పూర నీరాజనం, విశ్వక్సేన పూజ, పుణ్యావచనం, ఇంద్రాది అష్టదిక్పాలక పూజ, రక్షాబంధనం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఈవో చెప్పారు. అలాగే 21వ తేదీన కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు ఈ పవిత్రోత్సవాలను తరించి స్వామివార్ల ఆశీస్సులను పొందాలని ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలోని కోర్టు భవనాల వద్ద తరచూ వాటర్ లీక్ అవటంపై పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆక్షేపించింది. నాణ్యత లేని పైపులు వేయటం, పర్యవేక్షణ లేకపోవటమే ఈ లీకేజ్లంటూ ఆరోపించింది. తెనాలి కోర్టు భవనాల సమీపంలో తాగునీరు సరఫరా చేసే ట్యాంకులు లీక్ అయ్యి నీరు వృధా పోతూ ఉండటంతో వాటిని ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు చేయించారు. అయితే లీకులు ఆగకపోవడంతో ఇంజనీరింగ్ సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ పరిసర ప్రాంత సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఇంజనీరింగ్ అధికారుల తప్పిదం వల్లే లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని నిర్వాహకులు తెలియజేశారు. మొన్న గ్రీవెన్స్ రోజున మేము ఆర్డీఓ గారికి ఇక్కడ నాణ్యతగా లేవు అని చెప్పి మెమరాండం ఇచ్చాం. అయినప్పటికీ ఉదయాన్నే ఈరోజు ఉదయాన్నే ఆ పైపు లైన్ల పైన మున్సిపాలిటీ వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి ఈ డస్ట్ పోశారు. ఆ పైపులు ఇరిగిపోయి నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి. మేము ఏదైతే చెప్తున్నామో ఇది నాణ్యతగా లేవు అని చెప్పి సుమారుగా 20-30 లక్షల రూపాయలు ఈ కాంట్రాక్టర్ లబ్ధి పొందుతున్నాడు. దాంట్లో భాగంగా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఇంజనీర్లు కూడా దీంట్లో ఒక భాగస్వాములు. మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి చూడాలి. ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇంత జరుగుతున్నా కూడా ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి చూడలేదు. ముఖ్యంగా ఇది ఎమ్మెల్యే గారు దీన్ని పట్టించి ఉంటే కానీ ఈ నీళ్ల సమస్య ఆగదు. ఇటు తరచూ అనేక మంది పిల్లలు వెళ్తున్నారు. ఇప్పటికే గుంటలు తీసి చాలా పెద్ద గుంటలు తీశారు. ఈ పక్కన కనుక వస్తే బస్సులు పడిపోయే అవకాశం ఉంది, కుంగిపోతున్నాయి. చాలా పెద్ద ప్రవాహం ఇక్కడ వస్తుంది కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారిని. కోర్టు భవనాల వద్ద లీక్ అవుతున్న వాటర్ పైప్ లైన్ కి మరమ్మతులు చేపడుతున్నామని, పైపు లీక్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ పెండాల వెంకట్రావు తెలిపారు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పైపు ఒకటి వేయడం జరిగింది పెద్దది. దానికి ఎందుకంటే కొంత ముందు లీక్ అవుతుంటే వేసాం. దానికి సంబంధించిన మట్టి పోయకుండా అంతా మరి డస్టే పోస్తున్నాము. దానివల్ల ఇబ్బంది ఏమి లేదని ఇంజనీర్లు కూడా తెలియపరిచారు. దానికి మనము కింద ఏదో ప్లాట్ఫారం లాగా తయారు చేసేయమని చెప్పేసి నిన్న అభివృద్ధి సంఘం వాళ్ళు చెప్పడం జరిగింది. దానికంటే గట్టిగా ఉండే విధంగా మరి డస్ట్ పోయించేసి బాగా క్యూర్ చేసి ఆ పైపు కూడా మూసేయడం కూడా జరుగుతుందని మేమందరికీ కూడా తెలియపరుస్తున్నాను. పట్టణ అభివృద్ధిలో మరి సలహాలు ఇస్తూ మంచి సలహాలు ఇవ్వండి, అన్నీ కూడా మేము స్వీకరిస్తామని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఇవాళ మరి దోమలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటికి కూడా మేము ప్యాకింగ్ చేయిస్తూ మరి
ఊర్లో మొత్తం కూడా ఒక పక్క నుంచి మరి పార్కింగ్ మిషన్లు పెట్టి అన్ని కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదవారి కోసం అమలు చేస్తున్న చందన్న పెళ్లి కానుక ఎందరికో తోడ్పాటును అందించిందని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు అన్నారు. ఈ 5 నెలల్లో వివాహం చేసుకుని ఈ పథకం కింద నమోదు చేసుకోలేని వారు 24వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. చందన్న పెళ్లి కానుక కింద లబ్ధి పొందిన లబ్ధిదారులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు తెలిపారు. April 20వ తేదీ నుండి August 27వ తేదీలోపు జరిగిన వివాహదారులు మాత్రమే అర్హులని చైర్మన్ చెప్పారు. ఇందుకు సంబంధించి వధూవరుల ఇద్దరి ఆధార్, రేషన్ కార్డులు, పెళ్లి శుభలేఖలు, క్యాస్ట్ సర్టిఫికెట్, మ్యారేజ్ జరిగినట్లు ధృవీకరిస్తూ పెళ్లి ఫోటోతో మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా కార్యాలయం నందు సంప్రదించాలని చైర్మన్ పెండాల వెంకట్రావు తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుక సువర్ణ అవకాశం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు April 20 నుంచి August 27 వరకు జరిగిన చంద్రన్న పెళ్లి కానుక పెళ్ళిళ్ళు ఏం జరిగినాయో వాటిల్లో మరి అప్లై కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వధూవరుల ఆధారు, రేషను, పెళ్లి శుభలేఖలు, పెళ్లి ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొచ్చి మీరు అప్లై చేసుకోగలరు. మీరు ఆన్లైన్లో చేసుకుంటే మీకు వెంటనే మరి ఆ పెళ్లి కానుక సందర్భంగా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు కూడా మీకు వస్తుంది. కాబట్టి ఇంతకుముందు లేట్ అయిన వాళ్ళు ఎవరైనా నిరాశ పడకుండా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. April 20 నుంచి August 27 మధ్యలో జరిగిన మ్యారేజీలకు మాత్రమే ఇవన్నీ కూడా అప్లై చేసుకోగలందుకు కోరుతున్నాం. మరి అందరు కూడా మన చంద్రబాబు గారు ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ మీ సర్టిఫికేట్లు కూడా తీసుకొచ్చి ఆ కళ్యాణమిత్ర వారిని కలిసి వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాటిని అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ అన్నారు. నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు లబ్ధిదారులు పొందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ అన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి విషయంలోనూ సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషణ, మనం ఎక్కడున్నాం, ఇతరులు ఎక్కడున్నారు, తీరకపోయిన లోపల ఈరోజు సమాజంలో ఉంది, ప్రజల్లో సంతృప్తి రకంగా ఉంది. ఏరియా అభివృద్ధి కమిటీ అన్నింటిని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. అదేవిధంగా సాధికారిక మిత్ర వీళ్ళని రెండింటిని కూడా సింకర్నైజ్ చేసుకొని నడిపితే దాదాపు ఈ రోజున బూత్ కమిటీ 1 కోటి 10 మంది, 250 బూత్ కమిటీలు, అదేవిధంగా సాధికారిక మిత్ర, ఈ రకంగా చూసుకుంటే 5,000 మందితో ఒక 4 నెలల్లో మీటింగ్ పెట్టుకోవాలనేది ఒక ఆలోచన. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దూస్, కార్యదర్శి అశోక్ వర్ధన్, ఎంపీపీ కొత్త లక్ష్మి తులసి, యార్డ్ చైర్మన్ గణపత సుబ్బయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు, మురళి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ మరోసారి చిత్తశుద్ధిని చూపించిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం దశరథ రామిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం పట్ల ఆయన హర్షం తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఏపీకి అన్యాయం చేసిందని దశరథ రామిరెడ్డి అన్నారు. కర్నూలులో జరిగిన సత్యమేవ జయతే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్పై చూపించిన చిత్తశుద్ధిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సీడబ్ల్యూసీలో తీర్మానం చేయటమే కాక కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సమావేశంలో కూడా తీర్మానించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఇంతేకాక రైతు రుణమాఫీ వంటి అంశాలపై కూడా రాహుల్ గాంధీ ప్రకటన చేయటం ముదావహమని దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు తన ప్రసంగంలో దేశవ్యాప్తంగా ప్రజలకు అన్నం పెడుతూ అన్నదాతలయ్యి ఉండి నష్టాల్లో, కష్టాల్లో, అప్పులో కూరుకుపోయినటువంటి రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట రైతులకి భరోసా ఇచ్చింది. మరి ఈ దేశంలో 2008లో UPA1 ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నిర్దేశకత్వంలో దేశంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది సన్నకారు, చిన్నకారు రైతులను ఆదుకోవడానికి 70,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేపి చూపించిన ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీది. అదే సందర్భంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మరలా మేము అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామని, రైతులకు మేలు చేస్తామని చెప్పినటువంటి
ప్రకటనలు ప్రజలకు ఆనందం కలిగించాయి. మరి రాబోయే కాలంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే అవకాశం కల్పించాలని, మన రాష్ట్రం అప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే నిత్య కళ్యాణ పథతోరణంగా భారతదేశంలోని తొలి రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుండాలంటే మనం మరలా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాలి, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉందని. తెనాలి న్యాయవాదుల ప్రాముఖ్యతపై న్యాయవాది పాత్రికేయుడు గుంటూరు కృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన తెనాలి లాయర్స్ డైరీ 2 పుస్తకాన్ని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబి రాధాకృష్ణన్ ప్రారంభించినట్లు జర్నలిస్టు గుంటూరు కృష్ణ తెలియజేశారు. తెనాలి న్యాయవాదులు కేవలం న్యాయ సేవా రంగంలోనే కాక రాజకీయ, సామాజిక, ఉద్యమ రంగాల్లో రాణించి సమాజాన్ని చైతన్యం చేయటానికి న్యాయవాదులు కృషి చేశారని ఈ సందర్భంగా గుంటూరు కృష్ణ తెలిపారు. తొలిగా 5 సంవత్సరాల క్రితం తెనాలి లాయర్స్ డైరీని ముద్రించామని, ఆ తర్వాత కొత్తగా లాయర్లు రావడంతో వారి పేర్లు, అడ్రస్లు వంటివి 2 పుస్తకంలో చేర్చడం జరుగుతుందని కృష్ణ చెప్పారు. అలాగే కొందరు చనిపోయారని, వారి పేరిట డైరీని అంకితం చేయటం జరుగుతుందని చెబుతూ తెనాలి లాయర్స్ డైరీ 2 భాగం పుస్తకావిష్కరణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టిబి రాధాకృష్ణన్ ఆవిష్కరించడం తన జీవితపు గొప్ప అవకాశంగా కృష్ణ తెలిపారు. ఇందుకు సహకరించిన వారందరికీ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి న్యాయవాదుల ప్రాముఖ్యతపై నేను రూపొందించిన తెనాలి లాయర్స్ డైరీ 2 అనే పుస్తకాన్ని నిన్న, అనగా మంగళవారం, ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబి రాధాకృష్ణన్ గారితో ఆవిష్కరించడం జరిగింది. హైదరాబాదులోని జస్టిస్ ఛాంబర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమాన్ని సీనియర్ న్యాయవాది, హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చిత్తరం నాగేశ్వరరావు గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెనాలి అభివృద్ధిలో కానీ, తెనాలి ప్రాంత విశిష్టతను సాటంలో కానీ న్యాయవాదులు మొదటి నుంచి చాలా కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాంతం నుంచే ఎదిగినటువంటి ఆవుల సాంబశివరావు గారు రాష్ట్ర హైకోర్టు జస్టిస్గా పనిచేశారు. అలాగే త్రిపునేని రామస్వామి చౌదరి గారు దక్షిణ భారతదేశ హేతువాద సంఘానికి ఉద్యమ నాయకుడిగా పనిచేశాడు. తర్వాత మున్సిపల్ చైర్మన్గా పనిచేసి 2 సార్లు మహాత్మా గాంధీని తెనాలిలో సన్మానించడం జరిగింది. అలా ఇప్పుడు విద్యాలయాల స్థాపించడంలో కానీ, తెనాలిలో రోడ్లు నిర్మించడంలో కానీ, ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి న్యాయవాదులు కీలక నిర్ణయాలు తీసుకోబట్టి ఈరోజు తెనాలి ఈ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పడాన్ని నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా చూసుకుంటే న్యాయవాదులు కానీ కాకుండా రాజకీయ రంగంలో ఎడ్లపాటి వెంకటరావు గారితో పాటు ఆలపాటి ధర్మారావు గారు, తర్వాత మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనందబాబు గారు, వీళ్ళు కూడా న్యాయవాదులు కావటం విశేషం. న్యాయవాదులు మొదటి నుంచి సమాజం పట్ల అంకిత భావంతో పనిచేస్తూ సమాజాన్ని చైతన్య పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో తెనాలి ప్రాంతానికి విశిష్టతగా న్యాయవాదులు ఎంతో కృషి చేశారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అటు పాతతరం న్యాయవాదులను చరిత్ర, ప్లస్ ఇప్పుడు ప్రజెంటు కోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, ఫోటోలతో కూడా ఒక డిఫరెంట్ ఫార్మేట్. పట్టణంలోని 16 వార్డులోని ర్యాకింగ్ ఫైర్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాగణపతి షష్టమ మహోత్సవాల్లో ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ పాల్గొన్నారు, వినాయకునికి పూజలు చేశారు. 16 వార్డులోని సాలుపేటలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వినాయకుడిని పూజిస్తూ వేడుకలు నిర్వహించిన స్థానిక యువకుల్ని ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ అభినందించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు కుద్దూస్, వార్డు కౌన్సిలర్ కాళిదాస్ విజయసత్యం, శ్రీనివాసరావు, టి క్రాంతికిరణ్, హర్ష, నవీన్, మనోజ్, కిరణ్, మణికంఠ, చైతన్య, శ్రీను పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా ఈ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చేసుకోవటం, నిమజ్జనం సందర్భంలో ఆటపాటలతో, నృత్యాలతో, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలతో అందరినీ కూడా సంతోషపెట్టే విధంగా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని అన్ని మతాలు, కులాలు, వర్గాలు కలిసి ఇక్కడ ఈ సంస్కృతిని కొనసాగించడం చాలా సంతోషం. విఘ్నాలు కాకుండా
వినాయకుడిని మనం పూజించటం హిందువుల తర్వాత రెండు విఘ్నాలు ఎవరికి కూడా కలుగుతున్నారు. అందరినీ కూడా సంతోషంగా జీవితం ఉంచేలాగా ఆ భగవంతుడు మనందరికీ ఆశీస్సులు కలుగుతుంది. ఈ వినాయక చవితి గణపతి కౌతం ప్రసన్న వదనం జగదం జగదతే తదనంతరం రామలింగేశ్వరపేటలోని కూచుమంచి వారి వీధిలో కొలువు తీరిన వినాయకునికి ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ పూజలు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించిన బడే శివప్రసాద్ వాసు మణి అన్వేష్ నాని రెడ్డి సురేందర్లను ఎమ్మెల్యే ఆలపాటి అభినందించారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు, ఆర్డీఓ శ్రీనివాసరావు వెల్లడి. అక్టోబర్ 2 గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకు కృషి. పట్టణంలో ముమ్మరంగా జరుగుతున్న అభివృద్ధి పనులు చైర్మన్ పెండాల వెల్లడి. డిసెంబర్లోగా ఎస్సీ కాలనీలో పూర్తి స్థాయి అభివృద్ధి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8 12.5 లక్షల మంజూరు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ వెల్లడి. ఇప్పటికీ 3.10 కోట్ల పైగా ఆర్థిక సహాయం అందవేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.